హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ మిత్తిపాటి. ముగింపు ఏంటంటే, మా ఈనాడు జర్నలిజం బ్యాచ్ మిత్రులందరం ఒక చోట కలుస్తూ ఉంటాం ప్రతి ఏడాది. ఒకరోజు హైదరాబాద్లోని ఒక పెద్ద హోటల్లో మాకు జర్నలిజం పాఠాలు నేర్పిన గురువులు ఇద్దరిని పిలిచి సన్మానించాం. వారిలో పోరంగ దక్షిణామూర్తి గారు ఒకరు, తల్లాప్రగడ సత్యనారాయణ గారు. ఇది 50 సంవత్సరాల క్రితం నాటి మాట. ఒకప్పుడు జర్నలిజం అంటే పొడవాట్లు ఆల్చి ముఖానికి మాసిపోయిన గడ్డం, జేబులో పెన్ను, ఒక పొడవు సంచి, అందులో కొన్ని పుస్తకాలు, ఇంకా చెప్పాలంటే కొన్ని తెల్ల కాగితాలు. మండు టెండల్లో హవాయి స్లిప్పర్స్ వేసుకొని రోడ్లపై నడుస్తూ, కొందరు సైకిల్ తొక్కుంటూ, సాయంత్రం అయితే సిగరెట్ కాల్చుకుంటూ, వీలైతే రాజమండ్రిలో గోదావరి గట్టు, విశాఖపట్నం అయితే రామకృష్ణ బీచ్, హైదరాబాద్ అయితే ట్యాంక్ బండు, ఇందిరా పార్కు, ఇలాంటివే ఊరు ఊరున జర్నలిస్టులకు అడ్డాలు. అయితే ఇలాంటి ఒక మూస ధోరణికి అలవాటు పడిపోయి వీటన్నింటికీ బ్రాండ్ అంబాసిడర్లా నిలిచిపోయిన కాలంలో వచ్చారు పోతురాజు రాధాకృష్ణ గారు. ఈనాడు అధిపతి శ్రీ రామోజీరావు గారి ఆలోచన మేరకు జర్నలిస్టులకు మార్గదర్శకత్వం వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో అత్యున్నతమైన హోదాల్లో పనిచేసి తెలుగు భాషపై గ్రంథాలు రాసి ఆ భాషా వ్యాప్తికి అహర్నిశలు శ్రమించిన ఎందరో మహానుభావుల్లో ఒకరు శ్రీ భూతరాజు రాధాకృష్ణ. ఆయనే జర్నలిజంలో మా ప్రిన్సిపాల్. ముఖ్యంగా జర్నలిస్టులకు ఒక డిసిప్లిను, డిగ్నిటీ, డెడికేషను, డిటర్మినేషను, ఇలాంటివెన్నో ఉన్నతమైన ఆశయాలతో రూపుదిద్దిన జర్నలిజం స్కూల్లో వానమాలు దిద్దిన ఎందరో ఈ రోజున ప్రముఖ పత్రికల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఇంతకీ విషయం ఏంటంటే, ప్రజాప్రభుత్వాలకి, అధికారులకి, ఇంకా ప్రజలకు వీరందరి మధ్య పత్రికలు వారధి లాంటివని అందరూ చెప్తూ ఉంటారు. ఇవన్నీ తెలియాలంటే జర్నలిస్టులకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తెలియాలి, ఇంకా పొలిటికల్ సైన్స్ తెలియాలి. ఇండియన్ హిస్టరీ తెలియాలి. వీటిని చెప్పేందుకు ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసి సివిల్స్ పేపర్లు ప్రిపేర్ చేసే స్థాయికి వెళ్ళి ఉద్యోగ విరమణ పొందిన శ్రీ తల్లాప్రగడ సత్యనారాయణ గారు ఇవన్నీ మాకు చెప్పేందుకు వచ్చేవారు. ప్రపంచ చరిత్రలో వెలుగు చూడని ఎన్నో ఇన్సైడ్ సంఘటనలు కళ్ళకు కట్టినట్టు చెప్పేవారు. ఇక రెండో ప్రముఖ వ్యక్తి గురువర్యులు, తెలుగు ఆచార్యులు శ్రీ పోరంకి దక్షిణామూర్తి గారు. తెలుగు పత్రికలో వార్త రాయాలంటే తెలుగు భాషపై ఎంతో గొప్ప పట్టుండాలి. దాన్ని పట్టుబట్టి మరీ చెప్పి పదం పదం, అర్థం అర్థం మరీ విడమరి చెప్పడంలో ఆయనది ఒక ప్రత్యేకమైన శైలి. తెలుగు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్గా పనిచేశారు. ఎవరికీ తెలియని నిజం ఏంటంటే, తెలుగునాట అత్యున్నత గ్రంథం ఒక యోగి ఆత్మకథను మా తెలుగు మాస్టరే తెలుగులోకి అనువదించారు. ఆ పుస్తకం ఒకసారి చదివితే చాలు, జన్మ ధన్యమైనట్టుగానే భావించాలి. అంతేకాదు, ఒక రచయితగా ఉత్తరాంధ్ర, తెలంగాణ, రాయలసీమ మూడు మాండలికాల్లో రచనలు చేసిన గొప్ప భాషావేత్త పోరంకి దక్షిణామూర్తి గారు. అయితే మిత్రులందరూ వేదికపై ఎక్కి వారు జర్నలిస్టులుగా సాధించిన విజయాలు, ఘనతలు అన్నీ చెప్పారు. అప్పుడు తల్లాప్రగడ సత్యనారాయణ గారు మాట్లాడుతారు, మేము శిక్షణ ఇచ్చిన మీరు సాధించిన విజయాలు చూసి మాకెంతో సంతోషంగా ఉంది. అయితే మన మిత్తిపాటి శ్రీనివాస్ చెప్పినట్టు, ఒక పత్రిక ద్వారా నేషనల్ హైవే సాధించడం అంటే మాటలు కాదు. పత్రికల ద్వారా ప్రజలకు మేలు జరుగుతుంది అనే భావన నాలోని, ప్రజల్లో కూడా చచ్చిపోయి చాలా రోజులైంది. ఆ గొప్ప రోజులు, స్వాతంత్ర పోరాటంలో పత్రికల పాత్ర, స్వాతంత్రం వచ్చాక ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలా నిలిచిన విధానం, పత్రికల ద్వారా ప్రజలకు జరిగే మేలు చూసి ఇన్స్పైర్ అయ్యి నా రోజులు కాలగర్భంలో కలిసిపోయాయి అనుకున్నాను. కానీ శ్రీనివాస్ చెప్పింది వింటుంటే ఇంకా జర్నలిజం బతికే ఉంది, పత్రికల ద్వారా ఇంకా ప్రజలకు ఏదో చేయవచ్చుననే ఆశ ఇంకా మినుకు మినుకుమంటూ వెలుగుతుంది. ఇది విని చాలా సంతోషం వేసింది. కొన్ని వేల మంది ప్రాణాలు బలికొన్న రహదారిని ఒక పత్రిక ద్వారా మోక్షం కలిగిందంటే జర్నలిస్ట్గా శ్రీనివాస్ సక్సెస్ అయినట్టే అని చెప్పి అందరిలోనే నన్ను అభినందించడం ఒక గొప్ప జ్ఞాపకంగా భావిస్తుంటాను. ఇది నేను ఒక జర్నలిస్ట్గా సాధించిన ఒక విజయం.
మనం ఈ మీ జర్నలిస్ట్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మరిన్ని మంచి మంచి విషయాలు మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ మిత్తిపాటి.